అసలు ఆర్ఎంపి అంటే ఏంటి, పిఎంపి అంటే ఏంటి? మీరు చెప్పే డెఫినేషను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు, వాళ్ళ డెఫినేషన్ ప్రకారం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు. నిజంగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? మిమ్మల్ని పేరుతో పిలవాలనా, పేరుకు ముందు డాక్టర్ అని పిలవాలనా? ఒకవేళ డాక్టర్ అని పిలిస్తే డాక్టర్ అనేటటువంటి రికగ్నిషన్ ఎవరు ఇచ్చారు? నమస్కారాలు దిశ టీవీకి. ఇవాళ ఆర్ఎంపి పిఎంపి అనేది 76-78 వరకు ఉన్నది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్ఎంపి ఏదైతే ఉందో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్. పిఎంపి అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఈ ఆనాడు ఏదైతే ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు టెస్ట్ పెట్టి, అప్పుడంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ డిహెచ్ఎంఎస్ కానీ వీళ్ళు లేనున్నప్పుడు ఈ ఆర్ఎంపీలకే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి వీళ్ళకు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసేటువంటి ప్రక్రియను నిలిపివేసిన తర్వాత, అంటే అందరికీ ఇవ్వలేదు అప్పుడు, అప్పటి నుంచి ఎప్పటి తరతరాల నుంచి తాతల తండ్రుల నుంచి వంశపారంపరంగా చేస్తూ వైద్య వృత్తిలో కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్గానే కొనసాగుతున్నారు. వీళ్ళ డెఫినేషన్ ఆర్ఎంపి అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, పిఎంపి అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. ఇప్పుడు ప్రతి వృత్తికి ఒక ప్రొఫెషన్కి ఒక అర్హత ఉంటుంది, ఎక్సెప్ట్ పాలిటిక్స్, వాళ్ళకి మాత్రం ఏ అర్హత ఉండదు. ఏ ప్రొఫెషన్ చేయాలన్న అర్హత ఉంటుంది. ఆర్ఎంపీలు పిఎంపీలకు ఉండాల్సిన కనీస విద్యార్హత ఏంది? ఆ విద్యార్హతలు ఉన్నాయా వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళకి? ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ 2001 ఉమ్మడి రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 87.5% ఎబో ఇంటర్మీడియట్ పైన ఉన్నారు, డిగ్రీ పీజీ ఎల్ఎల్ఎం ఎల్ఎల్బి తర్వాత డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా ఉపాధి లేక ఎక్కడ వెళ్ళాలో తెలియక ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర 10 ఏళ్ళు పనిచేసి తర్వాత కన్న తల్లిని ఉన్న ఊరు నిడిచి పల్లెటూరు గిరిజనవాడ కార్మికవాడ మురికివాడని ఎంపిక చేసుకొని అక్కడ వెళ్ళి ఈ వృత్తి తన నైపుణ్యత ప్రాథమిక స్థాయిలో వైద్యం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇవాళ మమ్మల్ని మేము వైద్యం చేస్తున్నాం, మమ్మల్ని వైద్యుడని పిలుస్తున్నారు. ఇవాళ డ్రైవర్ను డ్రైవర్ అని పిలిస్తే కూలీని కూలీని పిలుస్తారు, పేరుతో పిలుస్తున్నది మమ్మల్ని. మేము వైద్య వృత్తిలో ఉన్నాం, మేము ధనవంతరి వారసులుగా మా తాతల తండ్రులు కూడా ఆయుర్వేదిక్ కానీ అలోపతి కానీ హోమియోపతి చేసుకుంటూ వచ్చినటువంటి క్రమంలో వచ్చినటువంటి వ్యవహారం ఈ మొత్తం అంతా కూడా. ఇవాళ మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఉండబడే ఏ గ్రామంలో కానీ గుడిబడి లేదేమో కానీ ఆర్ఎంపి పిఎంపి వైద్యుడు లేనిది లేదు. ఎందుకు లేదు అని అంటే నీళ్లు కావాలని పోరాటాలు వచ్చింది, విద్య కావాలని పోరాటాలు వచ్చినాయి, ఆకలి నిరుద్యోగం అని పోరాటాలు వచ్చినాయి, కానీ వైద్యం కావాలని పోరాటం రాలేదంటే ఈ సామాజిక స్పృహ కలిగి ఆ గురువులైనటువంటి ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గర 10 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసి పెళ్ళి అయి ఉపాధి లేక ఏదో ఒక కన్న తల్లిని ఉన్న ఊరు నిడిచిపెట్టి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ప్రాథమిక స్థాయిలో వైద్యం చేస్తూ మేము ప్రజల మన్ననలు పొందిదాం కనుకనే మేము ప్రజల నుంచి వేరు కాలేకపోతున్నాం. ఒక్క నిమిషం, మీ డెప్త్లోకి వెళ్ళడానికి మీ దగ్గరకు వస్తారు రమేష్ గారు.